Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. కాకరేపుతున్న ఖమ్మం రాజకీయం. కాంగ్రెస్ లో పొంగులేటి చేరిక వేళ దుమారం. పోస్టర్లతో పొంగులేటి అనుచరులకు వార్నింగ్. బెదిరింపులతో పెరిగిన పొలిటికల్ హీట్. ఖమ్మంలో కాంగ్రెస్ సభ వేళ రాజకీయాలు వేడెక్కాయి. ఖమ్మం జిల్లాలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపాయి. పొంగులేటి కబడ్దార్ అంటూ జిల్లాలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో పొంగులేటి అనుచరులకు వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పువ్వాడ అజయ్ పై చిల్లర కామెంట్లు చేసిన పొంగులేటి అనుచరులు వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పాలని బెదిరించారు. లేకపోతే శవాలు కూడా కనిపించమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పొంగులేటి ముఖ్య అనుచరులు మువ్వ విజయ్ కుమార్, చీకటి కార్తీక్ కు పోస్టర్లలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జిల్లాలో ఈ పోస్టర్లు కలకలం రేపడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనిపై స్పందించారు. కాంగ్రెస్ లో చేరుతున్నారనే తన అనుచరులను బెదిరిస్తున్నారని పొంగులేటి అన్నారు. తన అనుచరులను చంపి శవాలు కూడా లేకుండా చేస్తామని బెదిరించడం దారుణమని పొంగులేటి కంటతడి పెట్టుకున్నారు. ఈ నెల 2న జరగనున్న జనగర్జన సభలో కాంగ్రెస్ లో చేరుతున్నానని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ హాజరు కానున్న ఆ సభ ముగిసేంత వరకు మంచినీళ్లు సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మం సభ సక్సెస్ చేసి తీరుతామని పొంగులేటి అన్నారు. జబర్దార్ శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి, ముభా విజయ్ బాబు, నిన్ను చంపి నీ శవాన్ని కూడా కనిపించకుండా చేస్తాం. తక్షణమే నువ్వు పువ్వాడ అజయ్ కుమార్ కాళ్ళు పట్టుకుంటే ఉపేక్షిస్తాం. గతంలో పాలవంతులో ఇతనే ఏదైతే కార్తీక్ చంపాలి అనుకున్నా గానీ తప్పించుకొని పోయాడు. నిన్ను వదిలి పెట్టాం. ఇదేనండి సంస్కృతి? ఇదేనండి ప్రజాస్వామ్యం? ఇదేనండి చట్టబద్ధంగా మీరు చేస్తున్నది? అధికారం ఉంది కదా అని ఎంతమందిని చంపుతారు? చంపండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వర్గీయుల చేరిక నేపథ్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాహుల్ గాంధీ రానున్న ఈ సభకు తెలంగాణ జనగర్జన సభగా నేతలు పేరు పెట్టారు. ఈ సభను ఖమ్మం వైరా రోడ్లో 100 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అన్ని జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది వరకు జన సమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఈ సభకు హాజరు కానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటితో పాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రెస్ లో చేరబోతుండటంతో పార్టీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున ఈ సభ ఎన్నికల శంఖారావానికి వేదిక కానుందని, రాష్ట్ర కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందని నేతలు ఆశిస్తున్నారు.